श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। అందరికీ నమస్కారం. సోదరులకి, ఆత్మీయులకి, ఆస్ట్రో సిండికేట్ని వీక్షిస్తున్నటువంటి నా యొక్క ఆత్మీయులందరికీ కూడా మరొకసారి సవినయంగా నమస్కరిస్తూ నా విజ్ఞాపనను మన్నించి మిత్రులు వారి యొక్క విమర్శల్ని కొంతవరకు దాదాపుగా 99.99% వరకు సద్విమర్శ చేస్తున్నారు. దాన్ని అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మీ యొక్క వాక్ ధోరణి అంటే పదాలు ఉపయోగించేటువంటి పదాలని బట్టి అవతల వ్యక్తి మార్పు చెందడానికి ప్రయోగం చేయాలి, అంటే మార్పు పొందడానికి ప్రయత్నం చేయాలి. మన మాటల వల్ల అవతల వ్యక్తి బాధపడేటువంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు మాత్రమే ఇంతకుముందు నేను ప్రతిసారి కూడా మీకు విషయాన్ని విన్నవించుకుంటున్నాను. ఇప్పటికి కూడా నేను ఈ చెప్పేటువంటి జ్యోతిష్య ఫలిత అంశాలు పరాశరుని మరియు వరాహమిహిరుడి యొక్క మహామునుల యొక్క ఆ యొక్క అనువంశికమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ మీకు నేను చెప్పే ఫలితాలు ఇవి. కొద్దిమంది అంటున్నారు గురుగారు చాలామంది బాగుంటుందన్నారు, బాగాలేదంటున్నారు, కొద్దిమంది తేడా చెప్తున్నారు, ఎందుకు జ్యోతిష్య అంశాలు కరెక్ట్గా లేవా, అందరు కరెక్ట్ కాదా. ఒక్కొక్క వ్యక్తి ఒక రకంగా పరిశీలిస్తాడు. పరిశీలనలో అనుభవంలోకి వచ్చినప్పుడే ఎవరి విషయాలైతే స్పష్టత అనుకూలత ఉంటాయో వారిని మాత్రమే ఎక్కువగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా వాటిని అందరూ కూడా సరదా కోసం అలా చూసి వదిలిపెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందువల్ల నేను చెప్పేటువంటి విషయాలు వివాద అంశాలు కావు. కాబట్టి వరాహమిహిరుడు పరాశరుల లాంటి మహామునుల యొక్క అనువంశికమైనటువంటి ఈ యొక్క సిద్ధాంత భాగంలో నుంచి జ్యోతిష అంశాలని గ్రహ గమనాలను అనుసరించి చెప్పే విధానము జ్యోతిష శాస్త్రం. కృషితో నాస్తి దుర్భిక్షం. ఈ విషయాన్ని ముందు కనిపెట్టుకోవాలందరూ కూడా. కృషితో నాస్తి దుర్భిక్షం. మనం చేసే పని చేస్తూనే ఉండాలి. కలియుగంలో కర్మ చేస్తే మాత్రమే మనకు ఫలితం వస్తుంది. ఏదో భగవంతుని మీద పూర్తి స్థాయి ఆధారపడి గాలిలో దీపం పెట్టి దేవుడా అని అంటే రక్షించేవాడు కాదు భగవంతుడు. నీ క్రియ, నీ కర్మ ఎంతవరకు పూర్తి చేశావు అన్న విషయాన్ని భగవంతుడు బేరీజ్ చేసుకుంటాడు. తద్వారా మాత్రమే గ్రహ గమనాన్ని అనుసరించి నీ కర్మ ఫలితాన్ని అనుసరించి ఏ రోజు, ఏ మాసంలో, ఏ సంవత్సరంలో, ఏ దశాంతర దశలలో నీ లగ్నము, జాతకాన్ని అనుసరించి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో అనేది భగవంతుడు సుస్పష్టంగా రాసి పెట్టేశాడు. దాని ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. ఈ జ్యోతిష్యులు అనేవాళ్ళు పరిశీలించే విధానంలో నేను సూర్యుని గమనాన్ని అనుసరించి జ్యోతిష ఫలితాలు చెప్తున్నాను, నేను గురుని అనుసరించి చెప్తున్నాను, నేను చంద్రుని రాశిని అనుసరించి చెప్తున్నాను అనేటువంటి మాటలు చాలా బాగా వినబడుతుంటాయి. ఈ అంశాలలో ప్రతి వ్యక్తి ఉత్తముడే, ప్రతి వ్యక్తి జ్ఞానవంతుడే, కానీ దాన్ని భావ స్వరూపంలో చెప్పేటువంటి విధానం అంటే దాన్ని ప్రకటించేటువంటి విధానంలో అనేక మార్పులు పొంది ఉంటాయి. కాబట్టి ఆ చెప్పినటువంటి మాటల ఫలితాల వల్ల ఆ వ్యక్తి స్వీకరించే విధానం కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క వివాద అంశాలని కాకుండా కృషిని అవలంబిస్తూ మనం చేసే పనిలో పరిపక్వతను అనుభవిస్తూ మనము ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ జ్యోతిష అంశాలని క్రోడీకరించుకునే ప్రయత్నం చేయడమే జ్యోతిష్యం యొక్క లక్షణం. జ్యోతిషం సూచకం శాస్త్రం. ఇది సూచించబడే శాస్త్రం అనే విషయాన్ని మీకు ముందుగా విన్నవించుకుంటున్నాను. ఒక అర్ధరాత్రి చీకటి సమయంలో ఒక చిన్న దీపం వెలుతురులో కానీ, ఒక టార్చ్ లైట్ వెలుతురులో కానీ మనము అక్కడ పూర్తి పరిసరాలని గమనించేటువంటి అవకాశం ఉంటుంది. అర్ధరాత్రి ఆ చీకటిలో చిరుదివ్యనే ఆ చిన్న దీపం మనకి ఎలాగైతే ఉపయోగపడుతుందో జ్యోతిష్యము అనేటువంటి దీపం కూడా మనకున్నటువంటి అనేక బంధాలలో, రుణబంధాలు, అనేక రకాల ఇబ్బందుల్లో ఈ దీపపు కాంతి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో అలాగే జ్యోతిష్యం అనేటువంటి కాంతి కూడా మనకు ఉపయోగపడేటువంటి అవకాశము 100కి 100 రూపాయలు నిజము అన్న విషయాన్ని ఘంటాపదంగా చెప్పవచ్చు. సైన్స్తో ముడిపడేటువంటి వివాద అంశాలను కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యక్షంగా భగవంతుణ్ణి మాత్రము చూపించబడడం అనేది సాధ్యం కాదు. కాబట్టే ఈ విషయంలో వివాదాలు ఇంకా చెలరేగిపోతున్నాయి. కుహానా పండితులు తన విచ్చలవిడిగైనటువంటి ఫలితాలు చెప్పడం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రతి వ్యక్తి జ్యోతిష్యుడే, చదవండి, దాని గురించిన పూర్తి స్థాయి అవగాహన చేసుకోండి. నేను కూడా, కిరణ్ శర్మ అని నేను కూడా జ్యోతిష్యాన్ని పూర్తిగా ఇంకా చదువుకునబడలేదు. ఇంకా 99% నేను చదువుకోవాల్సిన అవసరం ఉంది.
కానీ ఈ సముద్రమంత చదువుని మనం చదవడానికి జీవితం మొత్తం కూడా సరిపోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి తెలిసిన విషయాన్ని సుస్పష్టంగా మనము ఆధారయుతమైనటువంటి విషయాల్ని చెప్పగలిగితే ఆ వ్యక్తి తన జీవిత గమనాన్ని సత్కార్యంతో మార్చుకునేటువంటి అవకాశం, మంచి దారిలో నడవడానికి అవకాశం ఉంటుంది, సద్బుద్ధితో మెలగడానికి అవకాశం ఉంటుంది, ఉత్తేజితుడవ్వాలన్న విషయం చెప్పబడుతుంది. కొద్దిమందికి అనారోగ్యం తీవ్రంగా ఉంది, గర్భవతులకి గర్భస్రావం అవుతుంది చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? అత్యంత జాగ్రత్తగా ఉండమని చెప్పడం, భయపెట్టడం కాదు. జ్యోతిషం అనేది భయపెట్టే శాస్త్రం కాదు. అనారోగ్యం ఉంది అంటే మీ ఆహార నియమాల్ని మార్చుకోండి, మీ వివాద అంశాలని మార్చుకోండి, ఘర్షణాత్మక వాతావరణాన్ని మార్చుకోండి అని చెప్పడమే జ్యోతిష్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అనే విషయాన్ని గుర్తించండి. ఈ మహాదశ అంతర్దశలలో ఉన్నటువంటి స్థితిని బట్టి వాహనం వల్ల ప్రమాదమా, బంధువుల వల్ల ప్రమాదమా, ఆర్థిక లాభాలా, ఆర్థిక నష్టాలా, ఎలా ఉంటుందనే విషయాన్ని సూచనాత్మకంగా స్పష్టంగా తెలియజేయబడుతుంది. అటువంటి విధి విధానంతో చెప్పబడేటువంటి జ్యోతిషాస్త్రం శాస్త్రీయమైనది, సనాతనమైనది, సైన్స్కి కూడా అందనంత ఎత్తులో ఉన్నటువంటి ఈ జ్యోతిష శాస్త్ర విషయాల్ని సుస్పష్టంగా అవగతం చేసుకోండి. జ్యోతిష్కుడు చెప్పేటువంటి వివాద అంశాలను కాకుండా సవివరమైనటువంటి విచరణాత్మకమైనటువంటి అవకాశాన్ని, అందునటువంటి బుద్ధిని, అందునటువంటి విషయాన్ని మనకు అనువయించుకొని శుభ సమయాల్లో ముందుకు వెళ్ళడము, అశుభ సమయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేటువంటి విషయాన్ని గుర్తిస్తారని ఆశిస్తూ నేను చెప్పబోయేటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచారయుక్తంగా చంద్రుణ్ణి, ఆ మాసంలో మొదటి రోజున ఉన్నటువంటి మాస లగ్న అధిపతిని అంశాలను అనుసరించి మాస ఫలితాలు చెప్పబడుతుంది. సంవత్సర ఫలితాలలో ఆ రోజున అనగా ఉగాది పండుగ రోజున శని గురుగ్రహాల యొక్క, రాహుకేతుల యొక్క సంచారంతో కలిపి ఈ సంవత్సరం మొత్తం కూడా ఉండేటువంటి చూచాయి ఫలితాలను, అనగా ఇలా ఉండబోతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతుంది. మాసంలోకి వచ్చేసరికి కుజుడు, రాహు, కేతువు, శని గురుల యొక్క ప్రభావాన్ని, విషయాల్ని అవగతం చేసుకొని గ్రహ గమనాల్ని అనుసరించి ఈ మాస ఫలితాలు చెప్పబడతాయి, అనగా ఈ వారంలో ఇలా ఉండబోతుంది. మళ్ళీ ప్రతిరోజు కూడా రాశిక్రమంలో చక్రాలు మారుతూనే ఉంటాయి కదా, గ్రహ గమనాలు ఉంటాయి కదా. ఆ రోజున ఆ రోజుకి లగ్నాధిపతి ఎవరు, ఆ రోజుకి చంద్రుడి అధిపతి ఎవరు, చంద్రుడి నుంచి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి అనే విషయాన్ని లెక్కలు గట్టి ఆ రోజు ఫలితాలు చెప్పబడతాయి. ఒక మిత్రుడు నాకు ఫోన్ చేశాడు, గురుగారు వారంలో బాగుందని చెప్పారండి, రోజుల్లోకి వచ్చేసరికి బాగాలేదని చెప్తున్నారు గురుగారు. అవును, ఆ వారంలో మొత్తంగా కూడా బాగుంటుంది లేదా మొత్తంగా బాగలేదు, రోజులకు వచ్చేసరికి ఆ రోజున బాగుండదు లేదా ఆ రోజున బాగుంటుంది అనే విషయం ఏమిటి? ఆ రోజున చంద్రుడి నుంచి గ్రహాల యొక్క గమనం ఏమిటి? మనం లేవగానే ఆనందంగా శుభవార్త వస్తుంది, ఫోన్ చేస్తారు అమెరికా నుంచో లేదా విదేశాల నుంచో, నాన్న నీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, వీసా మీకు పంపించేశానంటాడు. ఆనందమే కదా. ఆ రోజు మనం ముందు రోజు రాత్రి వీసా పొద్దున్నే పోస్ట్లో వచ్చేస్తుంది అని చెప్తాడు, పొద్దున్న లేవగానే నాన్న రెండు రోజులు ఆలస్యం అవుతుందిరా నీకు అని చెప్తాడు. అది పోస్ట్ వల్ల కావచ్చు లేదా వ్యక్తి వల్ల కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, ఆ రోజున జరగకపోవడం, అనగా ఆ వారం మొత్తంలో వీసా సంబంధ సమస్య తొలగిపోతున్నాయి కదా, ఆ రోజున అవ్వాలని పని పోస్ట్ పోన్ అవ్వడము ఆ రోజు గ్రహ గమనాన్ని బట్టి అనుసరించబడుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, కృషితోనే ముందుగా పెట్టుకోండి, కృషి బాగా చేయడమే ప్రధాన అస్త్రంగా పెట్టుకోండి, తద్వారా జ్యోతిష అంశాలని సూచనగా తీసుకొని దాన్ని ఆధారంగా తీసుకొని తప్పకుండా మీ క్రియను కర్మను అనుసరించండి. అనుకూలవంతమైన శుభఫలితాలు 100కి 100 రూపాయలు ఖచ్చితంగా కలుగుతాయి, దానివల్ల ఎటువంటి అనుమానమక్కరలేదు. జ్యోతిష శాస్త్రం ఉత్తమమైనది, దాన్ని అనుసరించడము, దాన్ని చదవడము, దానివల్ల ప్రయోజనాన్ని పొందడం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మీరందరూ కూడా మరొకసారి తెలుసుకుంటారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు, అందరికీ నమస్కారం. మనము 2018 డిసెంబర్ మాసంలో కన్యారాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా ఈ మాసం మొత్తం కూడా కన్యారాశి వారికి అనుకూలవంతమైన శుభస్థితి. అలాగే మొదటి వారంలో బంధుమిత్రుల కొరకు అధికమైనటువంటి ఖర్చులు, శారీరకంగా శ్రమ పొందడము, అనగా బంధువుల మిత్రుల మెప్పు పొందడానికి అధిక శ్రమను చేయడము, అధికంగా ధనాన్ని వ్యయించడము ఉన్నప్పటికీ కూడా మానసిక ఆనందం చాలా బలంగా ఉంటుంది, కాబట్టి మంచి వారంగా చెప్పబడుతుంది. వృత్తిలో లోపాలని అధిగమించేటువంటి అవకాశం ఉన్నాయి. భూ సంబంధ లావాదేవీల్లో కాస్త అనుకూలవంతమైన కదలిక ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బదిలీల కోసం ప్రయత్నాన్ని చేయవచ్చు. ఇక 2వ వారంలో సామాన్య స్థితిగా చెప్పబడుతోంది. అనవసర వివాదాంశాలకి దూరంగా ఉన్నప్పటికీ పక్కవాడు నిందలు వేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. మీ మౌనం కూడా ఈసారి కాస్త మీకు ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతోంది. కాస్త మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి, మౌనం ఈసారి మాత్రం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇతరుల నిందారోపణని తిప్పికొట్టడానికి జాగ్రత్తలు వహించే ప్రయత్నాన్ని చేయండి. సరైనటువంటి రుజువులు దగ్గర పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. ఉద్యోగంలో ముఖ్యంగా మిమ్మల్ని
కిందికి తోసేసే ప్రయత్నం జరగబోతున్న విషయాన్ని గుర్తించండి. ప్రభుత్వ అధికారులు మిమ్మల్ని లంచగొండలుగా పట్టించాలి అన్న భావనతో కింది స్థాయి ఉద్యోగస్తులు మీకు చాలా శత్రువులుగా మారబోతున్నారు అన్న విషయాన్ని గుర్తించండి. దానివల్ల వాళ్ళ ప్రయోజనం ఏం లేదు, మీకు నష్టం జరిగే అవకాశం కూడా లేదు. కానీ అటువంటి నిందారోపణలు ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నాన్ని చేయండి. రెండవ వారంలో స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. సామాన్యమైన స్థితి ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అధికమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టకండి. లేనిపోని వ్యవహారాలు తలదూర్చకండి. విద్యా సంబంధ విషయాల్లో అధికమైన శ్రద్ధ, ఏకాగ్రత, క్రమశిక్షణ, సమయపాలన, విద్యకు గైర్హాజరవ్వకండి. పరీక్షలు గైరాజరవ్వకుండా పరీక్షల్లో పాల్గొనే ప్రయత్నాన్ని చేయండి. మీ పిల్లల గురించి ఒక కంట కనిపెట్టే ప్రయత్నాన్ని చేయండి. మీ వాళ్ళు దారి తప్పుతున్నారన్న వార్త మీకు ఇబ్బంది కలిగించవచ్చును, లేదా మీ పెద్దవారి అనారోగ్యం కూడా కాస్త మీకు మనోవిచారాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మూడవ వారంలో అనుకూలవంతమైనటువంటి ధనయోగాలు, విందు వినోదాలకు అధిక ఖర్చు, ప్రతి విషయంలో కూడా తొందరపడతనము, తొందరపడతనం లాభం కలిగించినప్పటికీ కూడా 10 మందిలో 6 మంచి వాళ్ళంటే 4 చెడ్డవాళ్ళు అనే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి తొందరపడతనాన్ని విడనాడే ప్రయత్నం చేయండి. వృత్తి ఉద్యోగాదులో అభివృద్ధి బాగా ఉంటుంది. దేశ విదేశీయాన ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశాలు, వీసా సంబంధ సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులకు విదేశాల్లో విద్యాప్రాప్తి అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఉన్నత కళాశాలలో అభివృద్ధిని పొందే అవకాశం, ప్రవేశం పొందేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. అనుకూలవంతమైన ధనయోగం ఉంటుంది. మీకు కావాల్సిన ధనం చేతినిండా ఉంటుంది. గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కూడా అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిని కూడా కాస్త నిదానంగా జాగ్రత్త చేసేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయి. ఇక నాలుగవ వారంలో ఆర్థిక అభివృద్ధి, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా ఉద్యోగం లభించే అవకాశాలు, సానుకూలవంతమైన ధనవియోగం, వాహన సౌఖ్యం, ప్రయాణం, ప్రయాణంలో లాభాలు, తీర్థయాత్ర సేవన, విద్యా అనుకూలతలు, పోటీ పరీక్షల్లో విజయాలు, సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వంతో మిమ్మల్ని మీరు రాజకీయంగా ఎదుగుదలకు నాంది పలికే అవకాశము, ఆలోచించినటువంటి ప్రతి పనులు కూడా విజయాన్ని సాధించడము, ఎదురైన ధనం ఉండడము, వాహన సౌఖ్యం బలంగా ఉంటుంది, నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు, వస్త్ర సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది, ఆత్మీయుల సందర్శన, విందు వినోదాదుల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు, నూతనమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడము, అనారోగ్యంలోంచి బయటపడతారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అవకాశము, ముఖ్యంగా తీర్ణ దేవాలయ ఉద్ధరణ కోసం చేసే ప్రయత్నం కూడా లాభాన్ని కలిగిస్తుంది, చిత్ర నిర్మాణంలో కూడా అనుకూలత ఎక్కువగా ఉంటున్నాయి, దాదాపు రైతు సోదరులకి అద్భుతమైనటువంటి పంటలను పండించుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఏర్పడుతోంది. దాదాపుగా అన్ని రకాల వైద్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, చిత్ర నిర్మాణ, రాజకీయ రంగాల్లోని వారికి అనుకూలత ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ కాస్మెటిక్స్ తయారు చేసేటువంటి వ్యక్తులకి, ముఖ సౌందర్య సాధనాలు తయారు చేసిన వ్యక్తులకి, బ్యూటీషియన్స్కి మరియు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ రంగ సంస్థల వ్యాపారస్తులకి, అనగా ఈ సెల్ఫోన్ లాంటివి కానీ, వీడియో లాంటివి, టీవీ లాంటివి కానీ కొనుగోలు చేసి అమ్మకాలు చేసేటువంటి వ్యాపారస్తులకి అనుకూలవంతమైనటువంటి ధనయోగం ప్రాప్తిస్తుంది. అలాగే గృహ నిర్మాణాన్ని చేసేటువంటి కార్మికులకు కూడా అనుకూలవంత ధనప్రాప్తి, ఆశించినటువంటి చేతి నిండా పని ఉండడము, చేతి నిండా ధనం ఉంటుంది, కుటుంబ సభ్యులతో కలిసి దేశ విదేశీయాన సంచారం కూడా చేయడానికి కార్మికులకు అవకాశం ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆకస్మికంగా విదేశీ సంచారం కూడా ఉంటుంది, తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది, అనేక రకాల వ్యక్తులతో సమావేశాలు, విందు వినోదాలు ఏర్పాటు చేసుకునే అవకాశం, ఆత్మీయులకు సందర్శన, సోదరి సోదరీమణులతో ఉన్నటువంటి వివాదాన్ని కూడా సమసిపోతాయి, కోర్టు తగాదులన్నీ కూడా సమసిపోతాయి, ఆశించినటువంటి అన్ని రకాల సౌఖ్యాల్ని అందుకునేటువంటి శుభమాసంగా చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. కానీ ఈ రాశి వారు ఎవరికైనా బీదవారికి గొడుగును దానంగా ఇవ్వడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఎవరికైనా బీదవారికి దుప్పటి లాంటిది కూడా దానంగా ఇచ్చినట్టయితే అనుకూలవంతమైన శుభస్థితి. ఈ మాసం మొత్తం కూడా మీరు గణపతిని ఎక్కువగా ఆరాధన చేయండి, తద్వారా అనుకూలవంతమైన శుభస్థితి పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా లలిత సహస్రనామ పారాయణ మీకు అద్భుతమైనటువంటి వాక్ సిద్ధిని, ఆనందాన్ని, మానసిక విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశము, విద్య ఉద్యోగ విషయాల్లో అనుకూల స్థితి, ప్రతి వ్యక్తిని వశీకరించుకునేటువంటి అవకాశాన్ని కూడా పొందుకునేటువంటి సౌలభ్యం ఈ భగవన్నామస్మరణలో ఎక్కువగా ఉంటుంది. వాక్ సిద్ధిని అధికంగా పెంచుకునే ప్రయత్నం చేయడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ మాసం మొత్తం కూడా మీరు ఆనందమయ జీవితాన్ని పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.